అలుగుతున్నారు బుజ్జగిస్తున్నారు కొందరు మెత్తబడుతున్నారు మరికొందరు మొండికేస్తున్నారు కొందరు పార్టీ వీడుతున్నారు మరికొందరు అవకాశాల కోసం కాచు కూర్చున్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఏ పార్టీలో చూసినా ఇదే కోల కాకపోతే కాంగ్రెస్ లాంటి పార్టీ రోడ్డున పడుతుంటే మిగిలిన పార్టీలో అది కాస్త సైలెంట్గా నడిచిపోతుందంతే ఎన్నికలు వచ్చాయంటే ఇవన్నీ మామూలే కానీ ఈసారి ఎందుకో అన్ని పార్టీల్లో కాస్త ఎక్కువగానే ఉన్నాయి కాంగ్రెస్లో ఈ ఎలకలు బుజ్జగింపులు డెబ్బై ఎంఎంఎంలో కనిపిస్తున్నాయి కాంగ్రెస్లో కోపతాపాలు అలకలు వేరుకుంపట్లు వెరీ కామన్ ఈసారి తెలంగాణలో అధికారంలోకి వస్తామన్న నమ్మకంతో ఉన్న హస్తం పార్టీలో టికెట్ల పోటీ పెరిగింది ఆ పోటీ చివరికి అలకల స్థాయిని దాటిపోయి పార్టీని షేక్ చేస్తోంది అవమానాలు ఇంకానా ఇకపై సాగవు ఇకపై చెల్లవు అంటూ పార్టీతో నాలుగున్నర దశాబ్దాల అనుబంధాన్ని తెంచేసుకున్నారు సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య టికెట్ వచ్చే ఛాన్స్ లేదనో తన నియోజకవర్గం కొమ్మూరి ప్రతాప్ రెడ్డి చేతుల్లోకి వెళ్లిందనో పార్టీకి గుడ్ బై చెప్పలేదు పొన్నాల పోతూ పోతూ బట్ట కాల్చి కాంగ్రెస్ మొహాన వేశారు కాంగ్రెస్ పార్టీలో కొన్నాళ్ళుగా వినిపిస్తున్న బీసీ వాదాన్ని ప్రస్తావిస్తూనే టికెట్లు అమ్ముకుంటున్నారంటూ పెద్ద బాంబు పేల్చారు కొన్ని రోజులుగా అస్థినా స్థాయిలో కాంగ్రెస్ లో జరుగుతున్న బీసీ ఫైట్ ఈ పరిణామంతో కొత్త టర్న్ తీసుకుంది తమ సీట్ల కోసం గాంధీభవన్ వద్ద ధర్నాకు సిద్ధమైన బీసీ నేతలు అధినాయకత్వం ఆగ్రహంతో వెనక్కి తగ్గారు కానీ పొన్నాల రాజీనామాతో పార్టీలో బీసీ వర్గాలను బుజ్జగించడం వారిని సంతృప్తి పరచడం కాంగ్రెస్ నాయకత్వానికి పెద్ద సవాలే కాబోతోంది ఇప్పటికే కాంగ్రెస్ టికెట్ల ప్రకటన ఆలస్యమైపోయింది పొన్నాల ఎపిసోడ్తో ఫస్ట్ లిస్ట్ విషయంలో కాంగ్రెస్ ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాల్సి వచ్చేలా ఉంది కొత్త నేతలు చేరితే పాత నేతలు పార్టీ విడుతున్నారు కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తే పాత నాయకత్వం అలుగుతోంది మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకోగానే మేడ్చెల్ మల్కాజ్గిరి మెదక్ డిసిసి అధ్యక్షులు ఇద్దరు పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ లో చేరిపోయారు వారిలో నందికంటి శ్రీధర్కి నామినేట్ పోస్ట్ ఇవ్వగా కాంగ్రెస్ లిస్టు వచ్చాక ఇలాంటి సీన్లు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో పట్టడం లేదు ఆదిలాబాద్ లో ఎన్ఆర్ఐ నేతపై పాత నేతలు రగిలిపోతున్నారు నాగర్ కర్నూలు లాంటి సీట్లు సీనియర్ కుమ్ములాడుకుంటున్నారు కమ్మ వర్గానికి కనీసం పది సీట్లు ఇవ్వాలి కావాలనే డిమాండ్తో అధిష్టానం మెడపై కత్తి పెట్టారు కొందరు కాంగ్రెస్ నేతలు ఎంత బుజ్జగించినా ఎంతవరకు సర్దుకుపోతారో చెప్పలేమన్నట్లే ఉంది కాంగ్రెస్ విపక్ష పార్టీల కంటే చాలా ముందుగానే వ్యూహాత్మకంగా టికెట్లు ప్రకటించిన బీఆర్ఎస్ లో కూడా కొన్ని చోట్ల అసంతృప్తులు రాజుకున్నాయి బుజ్జగింపులతో కొందరు నేతలు సర్దుకుపోతే కొందరు పార్టీ వీడారు ఇంకొందరు మంచి ఛాన్స్ వస్తే చూద్దామన్నట్లున్నారు ఆదిలాబాద్ జిల్లాలో సీట్లు దక్కని ముగ్గురు సిట్టింగ్లలో కానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు బోత్ ఎమ్మెల్యేని బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి టికెట్లు రాకపోవడంతో జనగామ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేలు ఇద్దరు మొదట అలిగిన రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు ఇచ్చి సంధాయించింది బిఆర్ఎస్ నాయకత్వం తుమ్మల పొంగులేటి లాంటి సీనియర్లు పార్టీని వీడిన ఖమ్మం జిల్లాలో అసంతృప్తి పెరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది అధికార పార్టీ వైరా టికెట్ మార్చడంతో అక్కడ అసంతృప్తి రాజుకున్నా పార్టీ పెద్దల జోక్యంతో పరిస్థితి చెక్కబడింది సిట్టింగ్లకే సీట్లు ఇవ్వడంతో అధికార పార్టీలో ఆశావాహు నిరాశపడ్డా మళ్లీ అధికారంలోకి వస్తే భవిష్యత్ ఉంటుందన్న భరోసా నేతలు సర్దుకుపోతున్నారు కల్వకుర్తి టికెట్ ఇవ్వడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్లో చేరారు దీంతో అక్కడి కాంగ్రెస్ అభ్యర్థి డైలమాలో పడ్డారు ముందే టికెట్లు ప్రకటించేయడంతో బీఆర్ఎస్కి కి సామాజిక సమీకరణాలు కొంత ఇబ్బందికరంగా మారాయి ఒక్క సీటు ఇవ్వలేదన్న అసంతృప్తితో ఉంది ముద్రాజ్ వర్గం పార్టీ పెద్దలు ఎంతగా నచ్చజెప్పినా ఎన్నికల బరిలో నిలుస్తామంటున్నారు కొందరు ఓ పక్క పార్టీలోని అసంతృప్తులను బుజ్జగిస్తూనే కొత్తగా పార్టీలు చేరే వారికి కూడా పదవులు హామీ ఇస్తోంది కొందరికి వెంటనే పదవులు ఇస్తూ విపక్ష పార్టీలను ఆత్మరక్షణలో పడేసే వ్యూహంతో ఉంది మిగిలిన పార్టీలతో పోలిస్తే బీజేపీలో అంతగా అసంతృప్తులు బయట పడకపోయినా లోపల వర్గ నడుస్తోంది ప్రధాని పర్యటనకు కూడా కొందరు ముఖ్య నేతలు దూరంగా ఉండడంతో బీజేపీ నాయకత్వం అప్రమత్తమైంది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం లో ప్రకటించిన పద్నాలుగు కమిటీల్లో అందరికి ప్రాధాన్యం దక్కేలా జాగ్రత్త పడింది కొంతకాలంగా పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్న నేతలకు ఈ కమిటీల్లో కీలక పదవులు దక్కాయి విజయశాంతి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివేక్ వెంకటస్వామి కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి నేతలందరికీ పార్టీ పెద్దపీట వేసింది ఎన్నికల ముందు లేదు లేదంటూనే రాష్ట్ర నాయకత్వాన్ని మార్చిన పార్టీ ముఖ్య నేతల మధ్య గ్యాప్ ని పూర్చే ప్రయత్నాల్లో ఉంది నాలుగు గోడల మధ్య మాట్లాడి సర్దుబాటు చేస్తోంది రామగుండం లాంటి చోట సోమారాపు సత్యనారాయణ లాంటి సీనియర్ పార్టీ వీడిన ప్రస్తుతానికైనా ఆ పార్టీలో అళ్ళకలు అసంతృప్తులు అంతగా బయటపడలేదు అసలే ఎన్నికల సీజన్ గీత దాటాలంటే వేటు పడుద్దని హెచ్చరించే పరిస్థితి దాదాపుగా ఏ పార్టీలో కూడా లేదు బతిమాలో బుచ్చగించో ఎవరు చేచారకుండా చూసుకుంటున్నాయి అన్ని పార్టీలు